ఇజ్రాయిల్ గాజాపై జరుపుతున్న యుద్ధంలో మారణ హోమం మానవ మారణ హోమం చూస్తున్నాం నలభై వేల మంది కన్నా పైగా చనిపోయారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధ్వంసం జరిగింది ఇవన్నీ మనకు తెలుసు కానీ ఇటీవల ఆందోళనకరమైన ఇంకో వార్త కూడా వచ్చింది ఆ వార్త ఎవరో కాదు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెసే ఈ వార్తను రివీల్ చేశాయి సో గాజాలో ఉన్న సివేజ్ వాటర్లో వేస్ట్ వాటర్లో పోలియో వైరస్ను కనుగొన్నారు ఎంత ప్రమాదకరమో చూడండి అందులో పోలియో వైరస్ను దాదాపు మనము ఎలిమినేట్ చేశాం ఎక్కడో ఒక చోట రూరల్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో వైల్డ్ వెరైటీ ఆఫ్ పోలియో రికార్డ్ అయింది ఆఫ్రికాలో కూడా ఒక చోట రికార్డ్ అయింది సో కానీ ఓవరాల్గా మలావి మజాంబిక్ లాంటి దేశాల్లో పోలియో వైరస్ వైల్డ్ వెరైటీ కనుగొన్నట్టున్నారు కానీ వెంటనే పెద్ద ఎత్తున ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు చేపట్టి పోలియోను నివారించేటువంటి చర్యలు స్ప్రెడ్ కాకుండా జాగ్రత్త పడ్డారు ఇవాళ గాజాలో జరుగుతున్న యుద్ధం ప్రమాదకరమైన డిసీజెస్ కారణమయ్యే వైరస్ల రూ కూడా కారణ కారణం కావచ్చు అది గాజాకే పరిమితం కాదు మనకు చైనాది అనుభవం ఉంది చైనాలో వుహాన్లో పుట్టిన వైరస్ కాస్త ప్రపంచంలో ఏ దేశాన్ని వదిలింది అందువల్ల వైరస్ యొక్క క్యారెక్టరే వాటికి సరిహద్దులు ఉండవు అవి బార్డర్స్ని రెస్పెక్ట్ చేయవు దేశాల సార్వభౌమాధికార సావర్నిటీని గౌరవించవు వాళ్ళను ఏ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లు ఏ సైన్యము ఏ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్లు ఆపవు సో ఇవాళ గాజాలో ఉన్న ఈ వైరస్ పోలియో వైరస్ కనుగొనడం కేవలం పాలస్తీనీలకు గాజా ప్రజలకే ప్రమాదం కాదు ఈవెన్ ఇజ్రాయిల్ ప్రజలకు కూడా ప్రమాదం ఇజ్రాయిల్ గుర్తించట్లేదు ఇజ్రాయిల్ అయితే ఇమీడియట్గా ప్రికాషన్ తీసుకోమని తమ ఆర్మీకి గాజాలో ఉన్న ఆర్మీకి పిలిపించింది మీరు ఎట్టి ఎట్టిపర్స్లో గాజాలో నీళ్లు తాగకూడదు అని మీరు చూడండి ఇజ్రాయల్ ఎలా తన సైన్యాన్ని రక్షించుకోవటానికి మీకు వాటర్ బాటిల్ సప్లై చేస్తాం పొరపాటున కూడా గాజాలో నీళ్లు తాగద్దు అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కరెక్ట్ మీకు గాజాలో ఇజ్రాయెల్ సైన్యం నీళ్ళు తాగకుండా బాటిల్ తాగుతారు మరి గాజా ప్రజల సంగతి ఏంటి వాళ్ళ మురికి నీళ్ళే తాగుతున్నారు మీరు అన్ట్రీటెడ్ వేస్ట్ వాటరు డైరెక్ట్గా సముద్రంలోకి వదిలివేయబడుతోందని అనేక అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నారు దాని పక్కనే పిల్లలు స్నానాలు కూడా చేస్తున్నారు ప్రజలు స్నానాలు కూడా చేస్తున్నారు సో ఈ సీలోకి ఒకసారి ఈ సీవేజ్ ఎంటర్ అయ్యాక అది ఎక్కడికైనా స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం క్లియర్గా కనబడుతుంది ఇక ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇంకో మాట కూడా చెప్పారు వ్యాక్సినేషన్ తమ స ఇజ్రాయిల్కు ఇజ్రాయిల్లో ఆల్రెడీ పనిచేస్తున్న సైనికులు కానీ సారీ గాజాలో ఆల్రెడీ పనిచేస్తున్న సైనికులకు కానీ గాజాకు వెళ్ళబోతున్న ఎవరైనా అనివార్యంగా పోలియో వ్యాక్సినేషన్ వేసుకొని వెళ్ళాలి అని రూల్స్ పెట్టారు ఇవన్నీ బాగానే ఉంది కానీ గాజా ప్రజల్లో ఈ వైరస్ పెరిగితే ఏంటి ప్రమాదం ఎందుకంటే నేను ఇవాళ హిందూలో ఒక ఆర్టికల్ చదివాను ఈ వైరస్ అనేది హ్యూమన్ సెల్లో పెరుగుతుంది అంటే అందువల్ల ఈ వైరస్ ఏదో మీకు కరోనా వైరస్ లాగా గబ్బిలాల నుంచి వచ్చే వైరస్ కాదు ఇది అందువల్ల ఖచ్చితంగా సీవేజ్ వాటర్లు వేస్ట్ వాటర్లో ఈ పోలియో వైరస్ని కనుగొన్నారంటే గాజా ప్రజల్లో పోలియో ఉన్నట్టు లెక్క ఆల్రెడీ గాజా మినిస్ట్రీ కొద్ది రోజుల క్రితం గాజాలో ఉన్న హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది పోలియో ఎపిడెమిక్ అనేది గాజాలో చాలా ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉంది అని ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటంటే కండిషన్స్ వార్ కండిషన్స్ ఇలాంటి వైరస్ల పెరుగుదలకు చాలా అవకాశం ఇస్తుంది ఇప్పుడు ఉదాహరణకు మీకు ఈ వైరస్ కూడా మీకు ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఈ పోలియో వైల్డ్ పోలియో ఎందుకు రిపోర్ట్ అయింది అంటే ఆ దేశాలలో ఈ పాండమిక్ తర్వాత కరోనా ఉపద్రవం తర్వాత ఇమ్యునైజేషన్ టీకాలు ఇవ్వడం అనేది కంపారిటివ్లీ బలహీనపడింది సో టీకాల ప్రోగ్రామ్ బలహీనపడడం వల్ల మీకు ఈ పోలియో వైల్డ్ వెరైటీ అనేది రిపోర్ట్ అయింది సో మీకు ఆఫ్ఘనిస్తాన్లో కూడా బహుశా కారణం కారణమై ఉంటుంది సో అందువల్ల ఇప్పుడు గాజాలో ఇమ్యూనైజేషన్ ఏంటి వాళ్ళకి ఫుడ్డే దొరకలేదు వాటరే దొరుకుతలేదు ఇక వ్యాక్సిన్లు ఎక్కడికి దొరుకుతాయి ఇవాళ మే నాటికే టూ థర్డ్స్ ఆఫ్ గాజా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైపోయింది ఇజ్రాయిల్ వారు ఇష్టారాజ్యంగా విచక్షణారహితంగా హాస్పిటల్ పైన బాంబులు వేస్తున్నారు హాస్పిటల్ హాస్పిటల్లో గాయపడిన వారు వస్తే క్లీన్ చేయడానికి ఆఖరికి ఏ రకమైన మెడికల్ మెటీరియల్ లేక సోప్తో క్లీన్ చేస్తున్నారు ఆ స్థాయికి వచ్చారు సో ఆ స్థాయికి వస్తే ఏ రకంగా ప్రమాదకరమైన వైరస్లు పెరగవు అలాగే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం విధ్వంసం అయిపోయింది అంటే డ్రైనేజ్ సిస్టము సీవేజ్ సిస్టమ్ కంప్లీట్గా బా ఇజ్రాయిల్ జరిపిన వరుస బాంబుల వల్ల దాడుల వల్ల కంప్లీట్గా డ డ్యామేజ్ అయిపోయింది అందువల్ల ఇలా వేస్ట్ వాటర్ ఇన్ఫ్రా ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సీవేజ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం అయిపోయింది అందువల్ల ఇలా పరిస్థితి అమానుషంగా హాస్పిటల్లో గాయపడిన వారు వారి పరిస్థితి భయంకరంగా ఉంది మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ఆగిపోయింది టీకాలు అయిపోయి ఉండవు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది మేము మూడు లక్షల టీకాలు గాజాకు పంపుతామని కానీ గాజాలో ఆ టీకాలు ఎవరు అడ్మినిస్టర్ చేయాలి వారికి ఎలా అందాలి సో ఫుడ్ అందడమే కష్టమవుతున్న పరిస్థితిలో గాజా ఉంటే ఇక వ్యాక్సిన్ ఎడుకలు అందాలి అందువల్ల వారిలో హమస్ను అంతం చేయడం కాదు హమస్ లాంటి ప్రమాదాన్ని అంతం చేయడం ఏమో కానీ పోలియో లాంటి వైరస్లు కనుక ప్రపంచం పైన దాడి చేస్తే ఎంత ప్రమాదకరమైన ఆలోచించండి అందువల్ల యుద్ధానికి సరిహద్దులు ఉండొచ్చు వైరస్ సరిహద్దులు ఉండవు యుద్ధ పర్యవసనాలకు సరిహద్దులు ఉండవు వార్ కెన్ బి లోకలైజ్ బట్ ఇంపాక్ట్ ఆఫ్ వార్ కెనాట్ బి లోకలైజ్ మనం చూసే అనేక అనుభవాలు ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ వస్తే వరల్డ్ ఎకానమీ ఇబ్బందుల్లో పడింది మీకు గల్ఫ్ వార్ వస్తే ఆయిల్ ప్రైస్ పెరిగింది అర్థం కావాల్సింది ఏంటంటే వార్ కెన్ బి కన్ఫైన్ టు బార్డర్స్ కానీ దాని ఇంపాక్ట్ కెన్ నెవర్ బి కన్ఫైన్ టు బార్డర్స్ అందులో ఈ పబ్లిక్ హెల్త్ కాన్సిక్వెన్స్ మరీ ప్రమాదకరం ఒక రకంగా ఇది బయాలజికల్ వెపన్ లాంటిది ఇప్పుడు యుద్ధాల్లో బయాలజికల్ వెపన్స్ వాడతారు బయాలజికల్ వెపన్స్ అంటే కెమికల్ ఏజెంట్స్ను ప్రయోగించి డిసీజ్ అంటే ప్రమాదకరమైన అనారోగ్యానికి రోగాలకు కారణమైన కెమికల్ ఏజెంట్స్ను ప్రయోగించి మనుషులకు అలాగే ఎన్ ఎనిమల్స్కు పంటలు నాశనం చేయడానికి బయలాజికల్ వెపన్ అంటారు ఇవాళ ఇది డైరెక్ట్గా ఇజ్రాయిల్ వదిలిన బయోలోజికల్ వెపన్ కాదు పోలియో వైరస్ కానీ ఇజ్రాయిల్ సృష్టించిన బీభస్తము మారణ హోమము శిథిలాల నుంచి శకలాల నుంచి పోలియో వైరస్ పుట్టుకొస్తుంది ఆ డిస్ట్రక్షన్ది పోలియో వైరస్ పుట్టుకొస్తుంది కనుక ఇది కూడా ఒక రకమైన బయాలజికల్ వెపనే దీని ప్రభావము కేవలం గాజాకే పరిమితం కాదు భవిష్యత్తులో దీన్ని కంటైన్ చేయకపోతే ఇజ్రాయిల్ పక్కనే ఉంటుంది కనుక ఇజ్రాయిల్కు ఇతర దేశాలకు కూడా ఈ ప్రమాదం సోకే అవకాశం